ఆత్మీయ గోదావరి ఛానల్కి స్వాగతం. మమతల కోవెలలు, ఈ మండువాలోగిళ్ళు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దర్పణంలా మమతానురాగాలకు కోవెలగా మండువాలోగిళ్ళు నిలుస్తున్నాయి. వందేళ్లు దాటినా నేటికి చెక్కు చెదరకుండా టీవీగా దర్శనమిస్తున్నాయి. అలనాటి దర్పాన్ని, హుందాతనాన్ని చాటుతూ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా ఈ మండువాలోగిళ్ళు మనకి దర్శనమిస్తాయి. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో భవ్యభారతి విద్యానికేతన్ స్కూల్ సమీపంలో గొడవత్తివారి వీధిలో ఉన్న రెండు మండువాలు కలిగిన లోగిలి అందరినీ ఆకట్టుకుంటుంది. మండు వేసవిలో చల్లదనాన్ని, ఎముకల కొరికే చెల్లో వెచ్చగా ఉండే ఈ లోగిళ్ళు ప్రత్యేకత గురించి ఆత్మీయ గోదావరి శ్రీదేవి ద్వారా శ్రీ గొడవత్తి వెంకటేశ్వరరావు, నాగశిరోమణి దంపతులను అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆత్మీయ గోదావరి యూట్యూబ్ ఛానల్. మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో ఉన్నాం. ఆచంట అంటే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీ రామేశ్వర స్వామి కొలువు తీర్న క్షేత్రం. ఈ క్షేత్రంలో అనేక మండువాలోగిళ్ళు తరతరాల నుంచి ఉన్నాయి. మనం ఇప్పుడు మండువాలోగిళ్ళు చూస్తున్నాం. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది డబల్ మండువాలోగిలి. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు గొడవత్తి వెంకటేశ్వరరావు. ఎంతకాలం నుంచి ఇంట్లో ఉంటున్నాను? నాకు సుమారుగా ఇప్పటికి 60 సంవత్సరాలు. మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటామమ్మా. ఇది ఎన్ని తరాల నుంచి నిర్మించిన? అది మా నాన్నగారు, మా తాతగారు, మా తాతగారు వాళ్ళ నాన్నగారు టైం నుంచి ఇల్లు ఉందమ్మండి. ఇంకా 3 తరాలు 100 సంవత్సరాల పైన నుంచి ఇక్కడ ఇల్లు ఉందమ్మా. అయినా సరే చాలా చక్కగా మీరు ఇంత మెయింటెనెన్స్ చేయబట్టి, మీరు అందరూ దీన్ని కాపాడబట్టి ఇంకా ఇది ఇలా ఉంది. పూర్వం నుంచి అది అలవాటు అయిపోయింది. ఇంకా అలా మెయింటైన్ చేయటం మా తల్లిలో ఈ రోజుల్లో కొంచెం మెయింటెనెన్స్ కష్టంగానే ఉంది. కానీ ఉంటాం వలన, మనం సొంత ఇళ్ళల్లో ఉంటాం వలన మనం మెయింటైన్ చేసుకోగలుగుతున్నాం. ఇంతవరకు బిల్డింగ్ కంటే కూడా ఇలాంటి పెంకుటిళ్ళల్లోనే ఇది బాగుంటది అమ్మా. ఇది ఏంటంటే శీతాకాలం ఇది ఎలా అంటే మండువాలో లోపల పాటు పట్టి గోడలు అమ్మా. పైన ఏమో ఈ మధ్యన వచ్చి సిమెంట్లు చేయటం జరిగింది. కానీ వేసాకాలం వచ్చేటప్పటికమ్మా చల్లగా ఉంటది, శీతాకాలం వచ్చేటప్పటికి వేడిగా ఉంటది లోపల గదిలో. అది మెయిన్ ప్రత్యేకత ఈ మండువాలోగిల్లో. ఈ తర్వాత ఏ పక్క నుంచి వస్తుందో గాలి తెలియదు. ఏదో ఒక పక్క నుంచి గాలి ఈ తలుపులు డోర్లోంచి లోపలికి గాలి లాగుతుంది అమ్మది. అది ఎలా వస్తుంది అన్నది ఇప్పటికి మాకు విచిత్రంగా ఉంటుంది. బయట ఎక్కడ ఉక్కపోసేస్తుంది అంటారు, లోపలికి వచ్చేదాటి చల్లగా ఉంటుంది. వేసాకాలం అయినా సరే అది బాగా కనపడుతుంది. అది మీరు ఎలా చేస్తారండి? అసలు మెయింటెనెన్స్ అంటే పూర్వం నుంచి పెద్దలు ఈ పండగలు వచ్చేటప్పటికే, లేకపోతే ఒక 2 నెలలకు 3 నెలలకు శుభ్రంగా పిలిపించడం, కడిగించడం, ఇంకెంతైనా తర్వాత ఈ మధ్యన ఫెస్ట్ ఎక్కువైపోతున్నాయి, వాటికి చేతకే కొంచెం మందులు కొట్టించడం, అంతవరకు చేయటం. డైలీ రోజు క్లీనింగ్ ఉంటుంది మూలన మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? నాకు తెలిసి ఇంకొక 5-6 తరాలు పెయింటింగ్ వచ్చేసింది, చెక్కు చెదరకుండా అలా ఉన్నాయి. పూర్వం ద్వారస్తంభాలు పెద్ద హైట్ కూడా పూర్వం మరి మనుషులు మా తాతగారు వాళ్ళు మంచి మా మీద బాగా హైట్ ఉండేవారు. మరి ఆ టైంలో అలా కట్టేవారు. ఏంటో హైట్ గానే ఉంటాయమ్మా. ద్వారబంధాలు అయ్యి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అది హైట్ గానే ఉంటది. ఇప్పుడు గుమ్మాలు అయితే వెంటనే పుచ్చు పట్టేస్తున్నాయి, పాడైపోతున్నాయి కదా. ఇప్పుడు ఒరిజినల్ టేక్ దాని మీద పెద్దగా పాడవకుండా బాగా బాగున్నాయి, చక్కగా ఉంది. లోపల మొత్తం ఈ సొరంబి అనేది వేయించారు? అది పూర్వం నాడు అప్పుడే వేస్తుంది అనమా. పూర్వం నాడు వేస్తుంది సొరంబిలే. చాలా చల్లగా ఉందండి లోపల. లోపల బయట టెంపరేచర్ కి లోపలికి వచ్చేదానికి టెంపరేచర్ 2-3 డిగ్రీలు తగ్గుద్ది అమ్మది. లోపల చేతి మరి కొంచెం కూలింగ్ గానే ఉంటది. చిన్న చిన్న ఫంక్షన్ చేసినా కూడా మీరు బయట వెళ్ళకలదండి. అది ఒక మాదిరి ఇప్పుడు అంటే ఫంక్షన్లు వచ్చినాయి. కానీ ఫంక్షన్ హాల్స్ పూర్వం ఇక్కడ ఇళ్లలోనే మండువాలోగిల్లోనే ఫంక్షన్లు జరిగిపోయామా. ఒక 50 మంది వచ్చినా ఇక్కడే కూర్చునే ఫంక్షన్లు చేసేయటం, భోజనాలు పెట్టుకోవాలని ఇక్కడే చేసేయటం అంతా ఇక్కడే జరిగిందమ్మా. బాగుందండి ఇక్కడ. అసలు ఎవరైనా ఏ గుమ్మం తీసినా ఆ గుమ్మంలోంచి గాలి పట్టుకి బ్రహ్మాండంగా వస్తుంది లోపలికి వస్తుంది. ఈ తలుపులు ఎవరు తీసినా వాళ్ళ పోర్షన్ లో కూర్చోవటం చూడటం అంతా ఉమ్మడిగా ఉంటామే కదమ్మా కలిపి ఉమ్మడి ఫ్యామిలీలు. అవునండి, చాలా చక్కగా ఉందండి.
ఇది వెలుతురు కోసం పెట్టారు, ఇది వర్షం నీరు అంతా కలిపి దాంట్లో వచ్చి ఇదంతా బంద్ అయిపోకుండా ఉంటది అని చెప్పి ఇలాంటి రేగుడు మేము పెట్టాము. కింద పడిపోకుండా ఉంటాను. ఈ పిల్లలు ఏంటంటే పూర్వం అంటే ఓపెన్ గానే ఉండి ఆడుకోవడానికి బాగుండి. పూర్వం పెళ్లిళ్ళు మధ్యలో పెళ్ళారు కానీ ఉండేది కింద లోపల, ఆ పెళ్లిళ్ళు లోపల మండలంలో మధ్యలో పెళ్లిళ్ళు అక్కడ చేసేవారు, అక్కడ కూర్చోబెట్టేవారు. ఇప్పుడు పిల్లలు ఏంటంటే తెలియక పరిగెత్తుకు వచ్చేయడం వల్ల పడిపోతున్నారంటే మేము పైన సిమెంట్ రాళ్ళు వేసేసి క్లోజ్ చేసి పైన వర్ష నీరు బంద్ అవ్వకుండా ఈ డూములు పెట్టించాం. వాటర్ వెళ్ళిపోతుంది, వాటర్ బయటకి డ్రైనేజ్ లోకి వెళ్ళిపోతాం, లోపల నుంచి బయటకి ఉంటది కనెక్టింగ్. మా అన్నయ్య ఉండేటు అండి, మా తెలక అన్నయ్య, ఆయన పెనుగొండ కాలేజీలో డిగ్రీ చదివి డిగ్రీ పాఠా తీసుకున్న తర్వాత వాళ్ళందరికి పార్టీ ఇచ్చాడండి. పార్టీ ఇచ్చి వాళ్ళ ఇష్టర్ని వాళ్ళ ప్రిన్సిపాల్ని తీసుకొచ్చి ఈ ఇంట్లోకి తీసుకొచ్చి అక్కడి నుంచి ఈ లోపల మండువాలోకిలో తీసుకెళ్లి పక్కనే మళ్ళీ దీనికి అనుకుని ఇంకో రెండు మండువా రెండు జంట మండువాలు కదండి, ఈ జంట మండువాలోంచి మళ్ళీ వెనకాల నుంచి తీసుకొచ్చి వెళ్ళగెళ్తే ఎక్కడో మన తెలంగాణలో గోల్కొండ కోటలాగా ఏంటో వెళ్ళిందారని కాకుండా ఇంకోటి అక్కడి నుంచో మళ్ళీ మొదటి ప్లేస్లోకి వచ్చాం. ఇదేంటి అసలు వెళ్ళిన ప్లేస్లు అందు రాకుండా ఉన్నావు ఏంటని అనుకుని అప్పుడు వాళ్ళు ఇష్టం నా చిన్నతనం అండి అప్పుడు అలాగనివ్వరు రెండు కనెక్టింగ్ ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి ఇంట్లో వెళ్ళినా మళ్ళీ మెయిన్ దాంట్లోకి రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇటు వెళ్తామండి పూర్వం అటు నుంచి అలా మా బాపన్ తాత గారి ఇంట్లో నుంచి మళ్ళీ వచ్చి ఎంట్రన్స్ కౌన్సల్ ఇంటి దగ్గరికి మన స్టార్టింగ్ పాయింట్ ఎక్కడికి వెళ్తాం అక్కడికి వచ్చేయండి. అది ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి వెళ్ళిపోయినా కానీ మళ్ళీ ఆ దారిలోకి రాకుండా ఉంటుంది. ఇంకో ఇది రెండో మండువాలోకి అండి, అంటే ఇది ఒక మండువాలోకి అదొక మండువా రెండు జంట మండువాలోకి అంటారండి దీన్ని. ఈ సేమ్ ఇక్కడ ఈ ఎలా ఉంటాయో ఐదు పోర్షన్ల తోటి అలా కూడా లోపల ఇంకో మండువాలోకి తోటి ఉంటుందమ్మా. ఆ మండువాలోకిలో ఎప్పుడు పూర్వం పెళ్లిళ్ళు ఏం జరిగినా ఒక 100 మంది ఉన్నా అసలు లోపల ఉన్నట్టే తెలియదు ఎవరికైనా, 100 మంది లోపల ఉన్నారా అన్నట్టు కూడా ఎవరికి తెలియకుండా ఉండేది. ఈ ఇక్కడే ఇటు ఒక 50 మంది అటు ఒక 50 మంది కూర్చునేవారు, ఏ ఫంక్షన్ జరిగినా అలా జరిగి 5-10 రోజులు పెళ్లిళ్ళు జరిగి ఎంతమంది పిల్లలు పెద్దలు ఎంతమంది ఉన్నా అసలు ఏమి ఇబ్బంది పడకుండా ఉండి ఎవరి పోర్షన్లో వాళ్ళ సామాన్లు ఏంటి ఇంకా ఇతర సామాన్లు ఏంటి ఎన్ని బళ్ళు ఉండి అన్నిటితోటి బయట నుంచి సామాన్లు తెచ్చుకునే పని కూడా ఉండేది కాదు. ఇక్కడ టెంట్లు అయ్యాలి అయ్యి అని అవి కూడా ఉండేది కాదు, అంతా ఇంట్లో చేసే ఫంక్షన్లు అన్నీ ఇక్కడే లోపల జరిగిపోయి ఎక్కడ లేకుండానే ఇక్కడే జరిగిపోతా ఉండే. ఈ రెండు మండవాళ్ళు దానికి ఆనుకుని వెనకాల గదులు వసారాలతో ఉంటది దొడ్లు అవన్నీ కుటుంబాలు కాపురం ఉంటాయి. మూడు కుటుంబాలమ్మా, మా పెద్దతాతగారు మా ఇంకో తాతగారు మేము ముగ్గురు, మా తాతలు ముగ్గురు, ముగ్గురు తాతలు పిల్లలు మేము ఇక్కడ ఉంటున్నాం. గోడలు కూడా ఇవి అన్ని మందమ్మా, చాలా మందల్పుగా ఉన్నాయండి. గజం మందాలు ఈ పాటి మట్టి గోడలు అంటారు, ఈ లోపల పైన సిమెంట్ చేశారు పాటి మట్టి మొదలని బాగా కూలింగ్ గా ఉంటది. వేసవకాలం అయితే కూలింగ్ ఉంటది, శీతాకాలం అయితే వేడి వస్తుంది అమ్మా. తలుపులు కూడా చాలా స్ట్రాంగ్ గా బాగుంటాయి, అది కూడా పూర్వం నాడు వేసిన సరేనమ్మా. అవన్నీ దీంట్లో నుంచి మళ్ళీ కనెక్టింగ్ వేరే వేరే గదుల్లోకి వెళ్ళడానికి ఆ గదిలోకి వెళ్ళటానికి ఆ దారి పైన దీనికి కూడా మొత్తం మొత్తం ఇంటికి అంతటిగా సరంబిల్లు వేసే ఉంటాయి మా గదిలు పైన. ఈ సరంబిల్లు పైన కింద అయినా ఫంక్షన్ జరిగినా ఇతర సామాన్లు పూర్వం నాడు సామాన్లు దాచుకోవాలన్నా ఈ ఇంట్లో ఎక్కువ మెటీరియల్ ఉన్నాయి కదా పైన స్టోరేజ్ అంతా సరంబిల్ మీద పెట్టేసేవారమ్మా. పైకి వెళ్ళినా కూడా మంచి బెడ్రూమ్ లాగా ఉంటుంది మా సరంబిల్ మీద, అసలు అక్కడ ఇంత దుమ్ము ఇది లేకుండా పండగలు దులిపేయడాలు అయ్యిన మూలనే చాలా నీట్ గా ఉంటాయి, బాగుంటది పైన కూడా. ఈ సామాన్లు అవి పైన పెట్టేస్తారు ఎక్కువగా ఉన్న సామాన్లు అమ్మేది, ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు తీసుకుంటా ఉంటారు. ఈ స్తంభాలు చూడండి ఎంత బాగున్నాయి. అసలు ఈ పూర్వం నాడు వాళ్ళు చెక్కుడు అలా చెక్కేవారమ్మా, ఇది పనసకాయ ఆకారంలో పనస ఆకారంలో చెక్కేవారమ్మా, పనసకాయ ఎలా ఉంటుందో ఆ రకంలో చెక్కేవారు. ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క రకమైన నెక్సీలు చెక్కేవారు పూర్వం. అన్ని మంచి ఆ పంచానం అంతా పూర్వం నాడు అన్నీ పైన ఆర్చి పెట్టడం, దాని కింద పనసకాయ టైపు స్తంభాలు అక్కడ రావడం. ఇప్పుడు అంటే మిషనరీస్ వచ్చేసేది అంతా హ్యాండ్ తోటి చెక్కేవారు అమ్మా. అది అంత చక్కగా చెప్తారు ఆ రోజుల్లో వాళ్ళు పోషించేవారు బాగా పెద్దలు కార్పెంటర్లు బాగా. వేరే మోడల్ ఉంది కదండి, అది వేరే మోడల్ అది వేరే ఉంది. అసలు ఎంత బాగా చెక్కారు. ఈ పూర్వనాడు ప్రతి గుమ్మానికి
ఈ పైన దేవుడి బల్లని నక్షి చెక్కి అలా ఉండేవి. అట్లా తోరణం కట్టినా ఏది కట్టినా మంచి నిండుగా కనపడటానికి పూర్వనాడు మంచి బాగా ప్రతి గుమ్మానికి అలాగే ఉండేవి. తలుపులు కూడా ఎక్కడ చూసినా చెట్టు చెదరకుండా, చెదల గురించి పాలిష్ లేయటం మానేసి కడగటం గురించి అని ఇంకా పెయింట్ వేసేయటం మొదలు పెట్టామండి. పాలిష్ గుమ్మలే అండి. నమస్తే. మీ ఇల్లు చూపించాలి మాకు. ఈ పెయింటింగ్ బాగుందా అండి? అది ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ చూపించాను. చాలా బాగుంది. రీమోడల్ చేయించారండి? అవునమ్మా, మా అమ్మాయి పెళ్ళికి. రండి చూద్దాం. చాలా బాగుందా అంటే టైల్స్ అవి కూడా వేయించారు. అసలు బిల్డింగ్ సరిపోదు అసలు వీటి ముందు. అవునా? బిల్డింగ్ సరిపోవడం. ఈ సోఫా బాగుందా అంటే ఎంతకాలం? అది యాక్చువల్ గా ఉయ్యాలా, పెద్ద ఉయ్యాలా? ఆ ఉయ్యాలను అలా రీమోడల్ చేయించాం అన్నమాట. ఇది చాలా పెద్దది. ఇది వరకు పోరు ఉయ్యాలా, ఉయ్యాలను తీసుకొచ్చి ఇప్పుడు అంతా దివాన్ ఫ్యాషన్ కదా, దివాన్ బదులు ఇలా రీమోడల్ చేయించాం. చేసిన అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు, లుక్ బాగా వచ్చింది. చాలా బాగుంది అసలు. ఈ వెంకటేశ్వర స్వామి పెయింటింగ్ ఇది మా వారికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ఇయర్లీ వన్స్ తిరుమల వెళ్తా ఉంటాము, అక్కడ కొని ఇంటికి వచ్చినాక ఇది ఇలా చేయించాం. లేచిన వెంటనే చూడటం అలవాటు స్వామిని. ఆ పెయింటింగ్ ఏంటంటే ఇది మా మేనగోడలు గ్లాస్ పెయింట్ నేర్చు. చాలా బాగుందండి. ఇది గ్లాస్ పెయింట్ అన్నమాట. మేనగోడలు గ్లాస్ పెయింట్ నేర్చుకుని నాకు గిఫ్ట్ ఇచ్చింది అన్నమాట. ఆచంట వచ్చిన చాలా బాగుంది. తన బరడలో ఉంటది ఆ పాప. కృష్ణుడు ఇది పూర్వం జాడి అన్నమాట. దీన్ని ఇలా డెకరేట్ చేశారా? చాలా బాగుంది. ఇది ఇలా రాయించారు. శుభలేఖ అసలు అది మా అబ్బాయి పెళ్లికి లగ్న పత్రిక పట్టుకొస్తారు కదా, అప్పుడు మా ఈయప్రాలు ఇవన్నీ పట్టుకొచ్చారు అన్నమాట. చాలా బాగుంది. దేవుడి మందిరం చాలా బాగుందా అండి? అత్త గారు ఉదయం లేచిన వెంటనే దేవుడికి పువ్వులు పెట్టుకోవటం అలవాటు అండి. ఫస్ట్ బ్రష్ చేసేసుకుని వచ్చి దేవుడికి అలంకరణ చేసి పువ్వులు పెట్టుకునేవారు. ఇప్పుడు మా ఆయన గారు కూడా అలాగే పెట్టుకుని ఉదయం దండం పెట్టుకుని కానీ ఇంకే పని మొదలు పెట్టరు. ఇక్కడ దేవుడికి పాతకాలంనాటి బీరువాయనండి ఇది. నాకు ఇష్టం ఇలాంటి గాడ్రెస్ బీరువాల కన్నా ఇలాంటి ఇష్టం బాగా. చాలా బాగుందండి. మెయింటెనెన్స్ బాగుంది. ఒక రూమ్ అండి ఇది. ఈ బెడ్రూమ్ కానుకుని డబుల్ మండువా వచ్చింది అనమాట. అటువైపు అది బాగుందండి. అది పాతది కదా. మోడల్ అన్నమాట. బట్టలు వేసుకోవడానికి అండి, మనం స్నానం చేసాక విడిచిన బట్టలు వేసుకునేది అంట. చాలా బాగుందా అండి? ఇది కొత్త మోడల్, అసలు చూడలేదు ఇది. ఈ మోడల్ అక్కడ చూడండి, ఈ మోడల్స్ అసలు చూడలేదు. ఇది దాని గురించి అంకులు చెప్తారు. కృష్ణుడు బొమ్మ నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంటికంటే ఉండేది. బొమ్మ వెళ్ళినప్పుడు తెచ్చుకుంటే అది అప్పటి నుంచి మళ్ళీ మా ఇంట్లో ఇప్పటి వరకు కూడా అలాగే ఆ కృష్ణుడు బొమ్మ పూర్వ నాడు మరి ఎప్పుడో కోసండి అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే తగిలించుకుంటున్నా అండి. చాలా బాగుందండి. అసలు ఇది దేవుడికి, ఇది పూజ గది అండి? ఇది పూజ గది అండి. పూజ గది ప్లస్ స్టోర్ రూమ్ కూడా వాడుకుంటాం మేము. ఇది మా అత్తగారు చేసుకునేవారండి ఈ మందిరంలోనే. ఆవిడ తర్వాత నేను కూడా పూజ ఇక్కడే కంటిన్యూ చేసుకుంటాను. నిత్య పూజ అక్కడ కూడా పెడతారా? అక్కడ అంకులు పెట్టుకుంటారమ్మా రోజు, ఇక్కడ నేను చేసుకుంటా రోజు. మండువాలోగులండి, మండువాలోగులని గదిలోకి వస్తున్నాం. గదిలోంచి వసారా అండి, వసారాలోంచి వెనకాల దొడ్డులోకండి. ఆ మండువాలోగుల ప్రాముఖ్యత పూర్వం అలా ఉండేయండి, అలా వెనకాల వసారాలు లోపలికి దొడ్లు, దొడ్లో ఇంకా ఏమున్నా తీసుకోవటం వెనకాల. ఇప్పుడు పడవ టెంపు భోజనాల గదిలండి, ఇంకా డైనింగ్ అనమా. పూర్వం ఎక్కువగా పడవట ఇంటికి వెనకాల పక్క డైనింగ్ టేబుల్స్ పూర్వం అలా ఉండి స్థలాలు ఉండటం వలన ఏంటో ఇలా ఉంది కదా అంకుల్ తిరుగుతా. ఇది పైన తిరిగి అమ్మా, పైన పిక్కిల్స్ అయి పెట్టుకునే టైపు ఇలా తిప్పుకుంటానికి అది కొంచెం పెట్టినాయి.
అప్పట్లో కూడా చాలా టెక్నాలజీ, వాళ్ళే బాగా టెక్నాలజీ బాగా ఉపయోగించేవారు. ఇప్పుడే ఉన్నాయి, ఇప్పుడు అంత కాపీ కొట్టేటివే, పూర్వమే బ్రహ్మాండమైన టెక్నాలజీ తోటి ఉండే. ఆ రోజులో టేపాయిలు ఈ టైప్ ఉండి అండి, గజన్నర గోళ్ళు అండి. ఆ గజన్నర గోళ్ళని ఈ కబోర్డుల కింద బెజ్జలు పెట్టి కబోర్డుల కింద మార్చిపోవారండి మా నాన్నగారండి, మా అమ్మగారండి. మా నాన్నగారి వయసు 94 ఉంటాయండి ఇప్పుడు. మా అమ్మగారి కూడా దగ్గర దగ్గర 89-88 అలా ఉంటాయండి. మీ పేరేంటండి? ఆదినారాయణ గారు. ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? మళ్ళీ రిపేర్ చేయించి అవుతుందో 30 ఏళ్ళు. రిపేర్ చేయించి 30 ఏళ్ళు, కట్టి 100 సంవత్సరాలు. తరాల నుంచి ఉంటున్నారండి? ఎన్ని తరాల నుంచి ఉంటున్నారు మీ తాతలు? 2 తరాలు తయారు పేరు మాకు తెలియదండి. రామయ్య. మీ నాన్నగారి పేరు ఏంటండి? మీ నాన్నగారి పేరు కృష్ణమూర్తి గారు అండి. మీకు ఎంత మంది అండి పిల్లలు? మీకు ఎంత మంది పిల్లలు అండి? మాకు ముగ్గురు అబ్బాయిలు అండి, ఒక అమ్మాయి. ఈ ఉయ్యాల భలే ఉందండి. పైనుంచి మండువాలు ఒకలి వ్యూ అయ్యాను. మా 2 మండువాలు ఒకలి అంటే పైన బెజ్జాలు కనపడుతున్నాయి కదా, ఈ 2 కలిపి 2 జంట మండువాలు ఒకలి ఇల్లులు. అది ఒక మండువాలు ఒకలి, ఇటు మండువాలు ఒకలి. మనం కిందకి వెళ్ళి వచ్చాం కదమ్మా, ఒక మండువాలు ఒకలి నుంచి లోపలికి కనెక్టింగ్ దారులు, అటు నుంచి అటు దొడ్లు, ఇటు నుంచి ఇటు దొడ్డు, అలాగే ఆ పక్క నుంచి ఆ పక్క దొడ్లు. ఇది బొమ్మ బయట చాలా పెద్దగా ఉంది. అసలు బయటికి ఎలా ఉంటుంది, ఒక అసలు లోపల వెళ్తే ఒక 100 మంది 200 మంది ఎక్కడ ఉన్నారని కనపడదు, అసలు లోపల 100 మంది ఉన్నారా అన్నట్టు. అసలు ఏమి లేనట్టే ఉంటారు బయటికి. చాలా బాగుందండి, అసలు వ్యూ చూడడానికి కూడా బాగుంది. మండువాళ్ళు ఇంకా ఈ రోజుల్లో ఇంకేంటంటే చెదలు ఎక్కువైపోయి ఇంక అన్ని పేపర్స్ పాడైపోతున్నాయి. మండవాళ్ళకి దొడ్లు ఉండే, ఆ దొడ్లు తర్వాత పూర్వం ధాన్యం జాతులు ఇంకా అన్ని. పూర్వం బాత్రూమ్లు లిటర్లు అన్ని కూడా దూరం దూరంగానే ఉండేయండి. ఆ గుమ్మం నుంచి ప్యారలల్గా ఇంకా వరుస పెట్టి గుమ్మాలండి ఒకటి, తర్వాత మండువాలోకిల్లో ఒకటి 3 అండి, మళ్ళీ ఆ 2 మండువాలోకిల్లోకి 2 అండి, మళ్ళీ అటు మెయిన్ రోడ్డు బీదిలోకి ఒక 2 గుమ్మాలండి. అలా 10 గుమ్మాలు వరుసగా ఉండేయండి. పూర్వం కట్టెల పొయ్యిలండి, ఇప్పుడు గ్యాసులు అవి వచ్చినాయి కానీ పూర్వం కట్టెల పొయ్యిలు కదండి. కట్టెల పొయ్యిల నుంచి పొగ ఓ కమ్మేయకుండా ఉండడానికి గొట్టం పొయ్యిలండి. ఆ పొయ్యిల్లో వండుకుంటే గొట్టం అంటే పొగ పైకి వెళ్ళిపోయేది, కింద వంటలు జరిగాయి. అక్కడ గ్లాస్ పెట్టారు కదండి, అది వెళ్తురు లోపల రూమ్లోకి వెళ్తురు రావడానికి గ్లాస్. ఆ గ్లాస్ నుంచి లోపలికి వెళ్తురు వస్తుందండి, ఇక్కడ అయిపోకుండా. ఇది పూర్వం నుంచి ఇంకా ఇంట్లో వాడకాలకేంటి స్నానాలకేంటి అన్నిటికీ నూతిలో నీళ్లే, నూతిలో చేద వేసుకుని తోడుకునేవాడు. ఇప్పుడు ఏంటంటే మా నాన్నగారు ఏం చేశారంటే చేద బదులు పైపు, ఒక పైపు పెట్టేసి అసలు ఎలా వేయించారని దీన్ని పోలి నువ్వు వాటర్ లోనే ఉంటుందమ్మా పైపు. అసలు ఇది వేయించడానికన్నా కిందకి ఆ పైపు దాని మీద నిలబడటానికి ఆ కమ్మిల మీద నిలబెట్టారు, వాటర్ బయటకు చెత్తనికి ఇలా తోడుకుంటూ బయటకు వాటర్ వస్తుంది. నువ్వు పాడు చేయకుండా పైపుని వాడారు, అప్డేట్ చేసేసారు. ఆ గాలి పొగ వెళ్ళడానికి పైన దేవుడు మండపానికి ఎదురుకుండా తులసి మొక్క పూసుకెదకండి. పూర్వం నాడు ఏనండి హ్యాంగింగ్ అండి, ఏదైనా ఉంటుంది అంట పెట్టి. ఇది కూడా హ్యాండ్ మేడ్ అండి, హ్యాండ్ మేడ్ చెక్కి నేను. పూర్వం నాడు అలాగే ఏటి ఉండేయండి, ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ పై. బాగుందండి ఇది, గాజులు వేసుకునేది. దీనికి ఇత్తడి కట్లు ఉన్నాయండి చూడండి, చాలా స్ట్రాంగ్ గా ఉందండి. అసలు కనపట్లేదు.
భలే ఉన్నాయండి. ఇంత స్ట్రాంగ్ ఇప్పుడు అసలు ఎక్కడా రావట్లేదు. ఎంతోనో పాతవి ఏదో ఉంటే చేయించాను. ఇదే బాగుందండి, బాగా చేశారు. అసలు చక్కగా ఒక డెకరేషన్ చేశారు. ఆ గోడకల్లా పెద్ద మందికి పెట్టారు. దాని గురించి అయితే మీకు ఇంకోటి చెప్పాలమ్మా. పూర్వం మన పెద్దలు కానీ పెద్దలేంటి, ఇప్పుడు మేము కూడా అలాగే వెళ్తున్నామమ్మా. వీధిలోకి వచ్చేటప్పటికి ఎదురు చూసుకోవటం, ఎదురు చూసుకుని వెళ్ళటం అన్నది పూర్వం నుంచి అది అలవాటు. ఇప్పుడు మేము కూడా అదే ఫాలో అవుతాం. అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఎదురుకుండా చూస్తే ఎదురు వచ్చి వాళ్ళు ఎవడైనా మనల్ని చూసి ఆగారేమో అని వాళ్ళు ఫీల్ అవుతారు. పూర్వం ఆ బెజ్జు ఇక్కడ నుంచున్నాం అనుకో, మాకు గుమ్మం దగ్గర నుంచి ఉంటే మనం బయట నుంచి ఉన్నట్టు ఉండదు, ఎవరికి కనపడం. ఆ బెజ్జులను చూస్తే కదా ఎవడు వస్తున్నాడో కనపడేది. అసలు రోడ్డు రోడ్డు మొత్తం క్లియర్ గా రోడ్డు మీద చివరి వరకు కనపడుతుంది. దాన్ని బట్టి ఎవరో రావట్లేదు లేదా మంచి సేకరణ వచ్చిందిలే అని చూసుకుని వెళ్ళిపోవడానికి అది పూర్వం నాడు ఓల్డ్ టెక్నాలజీ అలాగా ఉపయోగించారు. మరి అసలు వాళ్ళు కట్టారు కూడా రోడ్డు ఇచ్చి చివరి వరకు కనబడేటట్టు పెట్టారు. మా బయటకేమో అలా కనపడదు, ఏదో వచ్చిన బెజ్జు కదా అనిపిస్తుంది. అది ఇక్కడ నుంచి చూసుకుంటే మటుకి సెకండ్ చూసుకోవడానికి బాగుంటుంది. డైలీ ఈవినింగ్ ఇలా పెడతా ఉంటారా అండి? డైలీ సంధ్యాదీపం పెట్టుకుంటామమ్మా. ముఖ్యమైన రోజుల్లో ఖచ్చితంగా పెడతా ఉంటాము. దీపావళికి మళ్ళీనేమో కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారాలు అలా పర్వదినాల్లో ఖచ్చితంగా పెట్టుకుంటా ఉంటాము. పెద్ద మనవరాలండి హాలిడేస్కి వచ్చినప్పుడు తీసుకొచ్చి నాకు గిఫ్ట్గా ఇచ్చింది. మళ్ళీ ఆవిడ గార్డియం స్కూల్లో చదువుతుంది హైదరాబాద్లో. దాని ప్లానెట్స్ ఇవన్నీ బాగా ఇష్టం అన్నమాట. మూన్ అని సన్ అని అన్నీ తెలుసుకుంటా ఉంటుంది. హార్ట్ గురించి చాలా బాగా ఇష్టం. మరెన్నో కార్యక్రమాలు చూడాలనుకుంటే మీరు ఆత్మీయ గోదావరిని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఆదరించండి. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.